మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు 48 గంటలుగా కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు ఇప్పటికీ, అంటే ఈ రోజు 2వ రోజు కొనసాగుతుంది. ఇప్పుడు దాదాపు 9 అవుతుంది సమయం. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మొదటి ప్రాధాన్యత ఓటు 4వ రౌండ్ పూర్తయింది. 4వ రౌండ్లో కూడా దాదాపు తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే మనము మెజారిటీ చూస్తున్నాం. ఒకసారి మనము అభ్యర్థుల వివరాలు కనుక చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి సంబంధించి 1,04,248 ఓట్లు నమోదు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లన్న 1,22,813 ఓట్లు పోలైనాయి. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి చూస్తే 43,000 పైచిల్కు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా, అంటే వీళ్లకు ఓట్లు చాలా ఉత్సాహంగా పడ్డాయని చెప్పొచ్చు. ఇందులో అశోక్, పాలకూరి అశోక్ అనే స్వతంత్ర అభ్యర్థికి దాదాపు 29,697 ఓట్లు పోలైనాయి. ఈ లెక్కన, అంటే ఇప్పుడు ఈ 4 రౌండ్లు పూర్తయినప్పటికీ కూడా ఎవరికి స్పష్టమైన మెజారిటీ అంటే దాదాపు 2,01,55,170 ఓట్లు పోల్ కావాల్సి ఉండే, అంటే ఎవరికైతే మెజారిటీ రావాల్సి ఉంటేనో సగానికంటే ఓట్లకు 1 ఓటు ఎక్కువ వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ 4 రౌండ్లు పూర్తయినంత వరకు కూడా ఇప్పటికి ఎవరికి మెజారిటీ రాలే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు అధికారులు అయితే టేబుల్స్ను ఏర్పాటు చేసి జిల్లా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఆర్వో హరిచందన దాసరి నేతృత్వంలో ప్రత్యేక కౌంటర్లు, టేబుల్స్ ఏర్పాటు చేసి 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, ఇక్కడున్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇద్దరు కూడా వారు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వడం లేదని చెప్పి వారిపైన ఆరోపణలు చేసి ఒక సంచలనమైన ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఎందుకంటే దాదాపు 2 రోజుల నుంచి, 48 గంటల నుంచి ఈ ఓటింగ్, ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో తమకు సమాచారం ఇవ్వడం లేదు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తాము అంటే అడిగిన సందేహాలను నివృత్తి చేయడం లేదని ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అడ్డగోలుగా మాట్లాడడం చూస్తున్నాం. అయితే వారు అనవసరమైన ఆరోపణలు చేస్తూ అధికారులపైన విరుచుకుపడ్డ సందర్భంగా నిన్న ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా కౌంటింగ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులతోటి కొంత దురుసుగా ప్రవర్తించడంతో విధులకు ఆటంకం కలిగించారు అని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో తిప్పర్తి పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మరోవైపు తిన్మార్ మల్లన్న కూడా మీడియా ముందుకు వచ్చి రౌండ్స్ పూర్తి కాకముందే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కావచ్చు, కావాలని అధికారులపైన నిందలు మోపుతున్నారు. కావాలని అంటే ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారు. ఓటమి భయంతో మాట్లాడడం సమంజసమే, కానీ అధికారులపైన దుమ్మెత్తిపోవడం అయితే సరైన పద్ధతి కాదు. ఎవరిని చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిన్మార్ మల్లన్ననే నేనే గెలుస్తానని ఓవైపు తిన్మార్ మల్లన్న ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు జిల్లా కలెక్టర్, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ హరిచందన దాసరి కూడా ఇప్పుడు ప్రస్తుతం మీడియాతో మాట్లాడతారు. కొద్దిసేపు అయితే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగిన పరిణామం కావచ్చు బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించిన ఆరోపణలకు ఆమె సమాధానం ఇవ్వనున్నారు. అదేవిధంగా నిన్న ఏదైతే కౌంటింగ్ సెంటర్లో, కౌంటింగ్ హాల్లో సిబ్బందికి కొంత ఆటంకం కలిగించిన విషయం ఏదైతే ఉందో కంచర్ల భూపాల్ రెడ్డికి సంబంధించిన విషయాన్ని కూడా కలెక్టర్ తేటతెల్లం చేయనున్నారు. మొత్తానికి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా తిన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అనే ఈ యొక్క ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దాదాపు 48 గంటల నుంచి అభ్యర్థులే కాదు, అభ్యర్థులకు ఓట్లు వేసిన వారు కావచ్చు, అదేవిధంగా పట్టభద్రులకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా, రాజకీయ నాయకులు ముఖ్యంగా ఇక్కడ తిన్మార్ మల్లన్న గెలుస్తాడా, 3వ సారి పోటీ చేసిండు, లేదంటే రాకేష్ రెడ్డి గెలుస్తాడా, బీఆర్ఎస్ నుంచి ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుస్తాడన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు 2వ ప్రాధాన్యత ఓట్లపైనే అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇక బీజేపీ ప్రేమేందర్ రెడ్డి అయితే ఆల్రెడీ వాళ్ళు బీజేపీ అభ్యర్థి కావచ్చు, అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు కావచ్చు ఆశోదులుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కేవలం ఇప్పుడు ఇద్దరి మధ్యనే ఉంది. అయితే సెకండ్ ప్రయారిటీ ఓట్లను, తక్కువ వచ్చిన ఓట్లు, ఇప్పుడు మొత్తానికి 52 మంది బరిలో ఉన్నారు. 52 మందిలో కూడా చిట్ట చివరి నుంచి, అంటే తక్కువ ఓట్లు పడ్డ అభ్యర్థి నుంచి ఓట్లను షేర్ చేస్తూ వస్తుంటారు. అంటే వాటిని ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన 2వ ప్రాధాన్యత ఓట్లను బీఆర్ఎస్కి వచ్చిందా, కాంగ్రెస్కి వచ్చిందా షేర్ చేస్తూ ఇలా 1,55,000 పైచిల్కు వచ్చేంత వరకు కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. సో ఇది, ఈ ప్రక్రియ జరిగేందుకు ఈ అర్ధరాత్రి కావచ్చు, రేపు ఉదయం కూడా కావచ్చు. దాదాపు ఇప్పటికే 48 గంటలు పూర్తయింది. రేపు ఉదయం కనుక ఇది వస్తే 3వ రోజు రేపు ప్రక్రియ కూడా కొనసాగే
అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే రేపు ఉదయం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేపు ఉదయానికి కనుక ఎవరైతే 1,55,000 పైచిలకు ఓట్లను సాధిస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్న రాజకీయ దుమారం కావచ్చు, ఇక్కడ అధికారులు పడుతున్న శ్రమ కావచ్చు, అభ్యర్థుల వేచి చూపులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు కూడా నిద్రాహారాలు మాని అక్కడ విధుల్లో ఉంటున్నారు. ఎందుకంటే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరెన్ని ఏం చేస్తున్నారు, అంటే పారదర్శకంగా ఈ యొక్క వ్యవహారం అంతా నడుస్తుందా అనేది అక్కడున్న వందల మంది సిబ్బందితో పాటు, మరోవైపు ఏజెంట్లు, 3 పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు, అక్కడున్న భద్రతా బలగాలు కావచ్చు, మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపు 48 గంటలు దాటుతుంది, ఇంకా ఎప్పుడు అవుతుంది అనే ఒక ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మనం రేపు ఉదయం వరకు రెండో ప్రాధాన్యత ఓట్లతోటి విజేత ఎవరు నిలుస్తారు, ఈ ఫలితం ఎవరికి ఎవరిని విజేతగా నిలిపిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి.